72వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం స్థానిక ఏపీ ఎస్సీబీ గెస్ట్ హౌస్ లో వాయిస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఎంపవర్మెంట్ మాల్ నివాసి కర్మచారి కళ్యాణ్ మహాసంఘ సంయుక్త ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం రియలైజ్డ్ గోల్స్ అండ్ ఏ రోడ్ ఏ హెడ్ అనే అంశంపై సెమినార్ జరిగింది. ఓఎన్జీసీ రిటైర్డ్ అసెట్ మేనేజర్ వాయిస్ జాతీయ అధ్యక్షులు డిఎంఆర్ శేఖర్ అధ్యక్షతన ఈ సెమినార్ జరిగింది. అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించడం ద్వారా రిజర్వేషన్లు దూరం చేసే కుట్ర జరుగుతుందని, దీనివల్ల భవిష్యత్తు తరాలు వారికి ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ కొరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి వక్కనించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ అధికారి ఏవి పటేల్ మాట్లాడుతూ అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని అందిపించుకోవటమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పారిశ్రామిక పాలసీల వల్ల ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ ఓట్లతో వచ్చిన ప్రభుత్వం వారికి అన్యాయం చేయడం సరికాదన్నారు. కులంతర వివాహాలకు ప్రోత్సాహ బహుమతిగా 20 లక్షల రూపాయలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాస్ ఎడిటర్ ఎన్ విద్యాసాగర్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవడం ద్వారా ఆయన ఎటువంటి పోరాటం చేశారో తెలుసుకోవాలన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ధైర్యంగా ప్రశ్నించగలిగే వారే చట్టసభలకు వెళ్లడం ద్వారానే బహుజనులకు రాజ్యాంగం అందించిన ఫలాలు అందుతాయన్నారు. అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తేవారు దళితులు ఎంతమంది చట్టసభల్లో ఉన్నప్పటికీ ఫలితం శూన్యమన్నారు. బీజేపీ ప్రభుత్వం దళితులను పూచకోత కోస్తుందని, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహుజనులు పోరాడాలన్నారు. మరి ఏ విధంగా సమానత సాధించారని చెప్పి ఈ నిమ్మర జాతుల మీద వెనకబడి జాతుల మీద ఇంత కక్ష పూర్తి చర్యలు గవర్నమెంట్ ఎందుకు వస్తుంది అది ఒకటి ఆలోచించుకోవాలి. మనం మన కుటుంబంలో కూడా ఒక అన్నదమ్ముడు చాలా పేద అవ్వచ్చు, ఒక అన్నదమ్ముడు మంచి ఉద్యోగంలోకి వెళ్ళచ్చు, ఒక అన్నదమ్ముడు కొంచెం వెనకబడి ఉండొచ్చు. ఆ వెనకబడిన వాడిని మనం ఎలా చేస్తాం? అతనికి సమాన అవకాశాలు ఇచ్చి భారత రాజ్యాంగ చట్టం ఏదో చెప్పిందో ఆ సమాన అవకాశాలు ఇచ్చి వారిని కూడా బయట లేపగలిగితే భారతదేశ పురోగతి. ప్రతి ఒక్క భారతీయుడు వాడు ఏ జాతి వాడని కూడా వాడు భారతీయుడు కాబట్టి భారతీయుడు ప్రగతే భారతదేశం ప్రగతిని గుర్తించి అందరికీ సమాన అవకాశం కల్పించాలని, నియోడికేషన్ పాలసీలో కూడా అవకాశం కల్పించాలని, అట్రాసిటీస్ మీద ఉక్కుపాత వేయాలని. ఇటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ నా చిన్నప్పుడు 2 ఎకరాల మెట్ట 1 ఎకరం మాగాడు ఇచ్చేవాడు ఎస్సీ ఎస్టీ కానివ్వండి పేదలకి. ఈరోజు కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తాం. అంటే మనం ల్యాండ్ లాడ్ చేయట్లేదు, మీరు బతకండి అని చెప్పట్లేదు. మనం మేము ఇస్తామయ్యా అపేక్ష మీరు తీసుకుని బతకండి, ఈరోజు బతకండి, ఈరోజు బతకడం కావాలా? మీరు మాకు ల్యాండ్ ఇస్తే మా దాన్ని దున్నుకుని మేము ల్యాండ్ లాడ్ అయ్యి ఈ భారతదేశానికి కూడా మేము ఆర్థికంగా మేము కూడా కంట్రిబ్యూట్ చేస్తాం కదా. మీకు మమ్మల్ని సోమవారం ఎందుకు చేస్తున్నారు? మీరు బియ్యం ఇస్తే మేము తినాలి, ఆ తాత్కాలికంగా మేము ఒప్పుకుంటాం, దానికి తాత్కాలికంగా ఒప్పుకుంటాం. ఓకే, ఇమీడియట్గా మీరు బియ్యం వాళ్ళకి అన్ని వాళ్ళకి ఓకే, కానీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఏంటి? మన భారతదేశం ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రొడక్షన్ చేసేటట్టు ఉత్పాదన చేసేటట్టు క్రియేట్ చేయగలిగితేనే భారతదేశం ఆర్థికంగా ప్రగతి చెందుతుంది గట్టిగా నమ్ముతూ మరి ఈరోజు డిక్లరేషన్ మేము అన్ని సమస్యల మీద తీసుకుంటాం. వీటిని కూడా అవన్నీ సమస్యలు మన ప్రజలకు తెలుసుకుంటాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా సమర్పించుకుంటాం. ఇది మాకు కావాల్సిన ఎజెండా, ఇది మా భవిష్యత్తు పిల్లలకి, ఇది మేము ఇచ్చే మార్గదర్శకం అని చెప్పి చెప్పడానికని ఈ మీద మన సదస్సు పెట్టడం జరిగింది. దీనికి తోడ్పడి మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై భీ జై భారత్. మనం పోతే ఒక రకంగా కొంతవరకు కాంప్రమైజ్ కావచ్చు, దాంట్లో ఎక్కడైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు రికవరీ కాలేవు అని చెప్పుకునే పరిస్థితి వస్తే అవి ఏమో కానీ అత్యంత లాభాలు గడిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పనులు చేయటం అనేది ఎంతవరకు న్యాయం ఎంతవరకు ధర్మం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నిస్తున్నట్టుకే ఈ సదస్సు జరిగింది. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు ఎల్ఐసి వెళ్ళిపోతుంది, ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రొవైడ్ చేస్తారు, స్టీల్ ప్లాంట్ ఓఎన్జీసీ మీద కూడా రావచ్చు. ఇది ఎగ్జాంపుల్ చెప్తాను,
దాదాపుగా 400 కోట్ల సిఎస్ఆర్ ఖర్చు పెట్టారు. ప్రభుత్వం ఎక్కడైనా మనకు సహాయం కావాలంటే ఇలాంటి సంస్థల్ని, పెట్రోల్ సంస్థల్ని, స్టీల్ సంస్థల్ని, అన్ని ప్రభుత్వ సంస్థలను కూడా అప్రోచ్ అయ్యి సమాజ అభివృద్ధికి కొంత వరకు ఫండ్స్ తీసి ఖర్చు పెట్టారు. ఎక్కడైనా ప్రైవేట్ పరంగా మీరు చూసారా సబ్సిడీ పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద సబ్సిడీ ఇవ్వాలంటే మన పెట్రోల్ ప్రభుత్వ సంస్థ ఇవ్వచ్చు, కానీ ఏ ప్రైవేట్ సంస్థ అయినా సబ్సిడీ ఇవ్వడానికి రెడీ అయింది? వాళ్ళ కొట్లు ముంచుకున్నారు, పేరు చెప్పలేదు, మీ అందరికి తెలుసు, వాళ్ళు కొట్లు ముంచుకున్నారు, కానీ సబ్సిడీ వాళ్ళకి ఒప్పుకోలేదు. ఒక ప్రభుత్వ సంస్థలే సాంఘిక బాధ్యత కింద తీసుకుని దేశ ఒక హస్తం కాబట్టి ప్రభుత్వ సంస్థలు అవి మన ప్రజల కోసం కష్టపడ్డాయి, త్యాగం చేసి వాటి కోసం నిలబడ్డాయి. ఇటువంటి ప్రభుత్వ సంస్థలు మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ప్రజలను తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఇకపోతే ఏ దేశంలో సాధించాలంటే విద్య అనేది ఒక శక్తి. ఎవరికైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ పొజిషన్కి వచ్చారంటే అత్యంత తక్కువ స్థితి నుంచి, తక్కువ కొలవాలి కదా ఆర్థిక పరిస్థితి కూడా, అటువంటి పరిస్థితి నుంచి కూడా ప్రపంచంలోనే మేధావుగా ఎన్నుకోబడి మన భారత రాజ్యానికి ఒక రాజ్యాంగం. ఇటువంటి అంబేద్కర్ గారు ఇటువంటి అంబేద్కర్ ఆలోచనతో మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విద్య అనే దాన్ని మనం ఇంపార్టెంట్గా తీసుకుంటూ దాన్ని మేము విశ్లేషించాం, జూన్ కాన్ఫరెన్స్ పెట్టాం. దానికి తోర్ తీమావర్ గారు బీసీగా ప్రెసిడెంట్ తమిళనాడు, సీతారాం యెచూరి గారిని, ప్రొఫెసర్ తోరాట్ సుఖదేవ్ తోరాట్ గారిని, ఎంతో మంది మనం ప్రకాష్ అంబేద్కర్ గారిని జూమ్లో తీసుకుని మాట్లాడటం జరిగింది. అయ్యా ఇవన్నీ ఏంటి, ఇవి కష్టపోవాల్సి ఏంటి, దీంట్లో వెనకబడిన తరగతులకి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి రక్షణ ఉందా? ఏదైతే రాజ్యాంగం భద్రత కల్పించిందో ఆ భద్రత ఇంకా ఉందా లేదా? కాన్స్టిట్యూషనల్ డే మన భారతదేశం అంతా కూడా చాలా ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావులు నిర్భాగ్యుల కోసం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీ మైనారిటీలు అనుభవిస్తున్నటువంటి బాధని ఆయన గమనించి మనకు కొన్ని రిజర్వేషన్లు కల్పించడం కూడా జరిగింది. ఆయన కల్పించినటువంటి ఈ రిజర్వేషన్ని మనం ఈనాడు పూర్తిగా అనిపించలేని పరిస్థితిలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు చాలా దేశాల రాజ్యాంగాలు, ఇది 72 కాన్స్టిట్యూషన్ డే, కొన్ని దేశాల రాజ్యాంగాలు 6 నెలల్లో నిలిపింది, కొన్ని దేశాల సంవత్సరానికే రాజ్యాంగం లేకుండా పోయింది, కొంతమంది ఈ రోజు ఆవిష్కరించే రేపు నుంచి రాజ్యాంగం అమలులో లేదు. కానీ ఇంత పకడ్బందీగా ఇంకొక 1000 కూడా ఉండేటువంటి రాజ్యాంగం రాశారంటే అది అంబేద్కర్ వాళ్ళు ఏం చెప్తారంటే రాజ్యాంగాన్ని సమీక్షించాలంటారు. ఏం పొరపాటు ఉందో చెప్పండి, ఒకటి చెప్పారు వాళ్ళు చెప్పే పొరపాట్లన్నీ అంబేద్కర్ ప్రతిపాదించారే, ఆ పొరపాట్లు ఆ ప్రతిపాదనలు చాచకపోవడమే రాజ్యాంగంలో పొరపాట్లు. భూమి, భారీ పరిశ్రమని, బీమా రంగాన్ని జాతీయం చేయమని చెప్పాడే, ఆ మూడు ఈ రాజ్యాంగంలో చాచకపోవడం జరిగిన పొరపాటు తప్ప మిగతా అంతా ఏది లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పై అట్ట చివరట్ట ఉంచి మధ్యలో రాజ్యాంగం తీసేస్తున్నారు మనకు తెలియకుండా. ఎందుకని, రాజ్యాంగాన్ని ఆయన కష్టపడి రాశాడు. ఆయన ఏదో మనవాళ్ళు ఎట్లా మీటింగ్ పిలిస్తే ఆ కుర్రపండు రానంటే ఒక యువకుడు ఉత్సాహవంతుడు, నేను నడుపుతాను, నాడు కసి కుర్రపండి నడపడం రాదు, వాడు నడిపాడు అంత ఎత్తు వంతుల మీద నుంచి ఆ గుర్రం కంట్రోల్ చేయలేకపోతే అక్కడి నుంచి కింద పడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పటి నుంచి ఆ తొంటి నొప్పి వేధిస్తానని జీవితాంతం అది రాజ్యాంగం రాసినప్పుడు పెద్ద అడ్డం పటేల కంటే ఎదురు కట్టి ఈ తొంటి నొప్పి ఎక్కువటమే. నిలబడలేదు, నిలబడి రాయలేదు, కూర్చొని రాయలేదు, పడుకోలేదు. ఆయనకు ఒక ఐడియా వచ్చింది, చోట్ల పోస్తున్నాయి అయినా సరే ఫ్యాన్ ఆంది, ఫ్యాన్కి తాడు కట్టి తాడు పైకి లేదు అట్లా ఉంటే ఆ పొజిషన్లో నెట్లేదు ఇట్లా ఈ తొండి నెట్టింది అట్లా 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు కష్టపడి రాస్తే
మనం ఈరోజు ఆశ్రయించడం జరిగింది.